కోసం రోజున మన జనసేన భారతీయ జనతా పార్టీ మనం కలిసి సంయుక్తంగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాం. దశాబ్దం తర్వాత మన కుప్పల్లాపూర్లో తిరిగి రోజు మనం అడుగు పెడతా ఉన్నాం. ఇదే ప్రేమ ఇదే ఆప్యాయత దశాబ్దం కిందట చూసాం. గౌరవార్థం తెలంగాణ ఉద్యమం గౌరవార్థం తెలంగాణ ఉద్యమ వీరుల ఫలితాల గౌరవార్థం దశాబ్దం ఖచ్చితంగా గౌరవించాల్సిన పరిస్థితి ఉన్నది. అందువల్ల ఇన్ని రోజులు జన సైనికులు ఉన్నా వీర మహిళలు ఉన్నా ఆడపడుచులు ఉన్నా గ్రేటర్ హైదరాబాద్ లో తెలంగాణలో జనసేనకి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అత్యంత అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నది. 2014 నుంచి ఈ రోజు దాకా మేము ఒకటే నమ్మాలి, ఈ దేశానికి బలమైన నాయకుడు కావాలి, శత్రు దేశాన్ని ఓడించే నాయకుడు కావాలి. 3 రోజుల పాటు ముంబైలో ఉగ్రవాదులు దాడులు చేస్తామని చేతులు పెట్టుకొని కూర్చొని చూస్తా ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన నాయకుడు కావాలి. అది నరేంద్ర మోదీ గారి రూపంలో వచ్చినప్పుడు నేను 2014 నుంచి భారతదేశపు సమగ్రత కాపాడగలిగిన నాయకుడు నరేంద్ర మోడీ గారిని నమ్మాను. అది ప్రూవ్ చేశారు 3 దశాబ్దాల ఎదుగుదలని. దశాబ్దంలోనే మోడీ గారి ప్రగతి సాధించారు. యువతకు ఉపాధి అవకాశాలు కావాలన్నా దేశానికి ప్రగతి రావాలన్నా నరేంద్ర మోదీ గారి నాయకత్వం అవసరం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనకు కావాల్సింది అవినీతి లేని పరిపాలన కావాలి, ప్రజలకు నిలబడే పరిపాలన కావాలి, యువతకు ఉపాధి అవకాశం వచ్చే ప్రభుత్వం కావాలి. హైదరాబాద్ గ్రోత్ అంటే ఎదుగుదల అంటే అభివృద్ధి అంటే కేవలం గ్రేటర్ హైదరాబాద్కే కాదు సిటీకే కాదు తాండూరు లాంటి చిన్న చిన్న నియోజకవర్గాల అభివృద్ధి రావాలి. అది రావాలి అంటే తెలంగాణలో జనసేన మద్దతుతో ఉండే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. దానికి మనం అందరం అండగా ఉన్నాం. కూనా శ్రీశైలం గౌడ్ గారు సారి గురించి మీ అందరికీ తెలుసు, బలమైన నాయకుడు నిలబడే నాయకుడు. మీకు ఆయనకి ఓటేస్తే అది మన జనసేనకి ఓటేస్తున్నట్టు, ఆయనకి నిలబడితే మీకు అవసరమైతే సమస్యలు ఉంటే జనసేన తరపు నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి మన కుప్పల్లాపూర్ నియోజకవర్గంలో నేను ఎప్పుడు మేము ముందుంటాను. అలాగే గత 2-3 దశాబ్దాలుగా ఒకటే కోరుకున్నాం, తెలంగాణ ప్రజలు బీసీల నాయకత్వం కావాలి, వెనుకబడ్డ కులాల నుంచి ముఖ్యమంత్రి కావాలి. కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వారు ఉండి రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ బీసీల నాయకుడిగా ముఖ్యమంత్రిగా వచ్చే పరిస్థితులు చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు లాంటి నాయకులు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉండి కూడా నరేంద్ర మోదీ గారు ఒకటే చెప్పారు, నువ్వు పోటీ చేస్తే సంకేతం మెరుగెళ్తుందని చెప్పి ఈ రోజు కిషన్ రెడ్డి గారు కూడా పోటీ చేయకుండా ఈ రోజు శ్రీశైలం గౌడ్ గారు లాంటి వెనుకబడ్డ కులాలకు చెందిన నాయకులు ఈ రోజు మన కుప్పల్లాపూర్ నియోజకవర్గంలో నిలబడి భవిష్యత్తు బీసీ సమాజానికి కాకుండా అన్ని కులాలకి అన్ని ప్రాంతాలకి అందరికీ దిగ్గరయ్యేలాంటి మంచి బలమైన నాయకుడు. అలాంటి నాయకుల పక్షాన జనసేన ఈ రోజు నిలబడుతున్న చాలా ఆనందంగా ఉంది. అలాగే మనకి ప్రత్యేకించి జనసేన 46 స్థానాల్లో గ్రేటర్ హైదరాబాద్ లో పోటీ చేసే పరిస్థితిలో కూడా ఒక్క మాట నేను చెప్తే జనసేన కార్పొరేటర్ కి అభ్యర్థులందరూ కూడా నా మాట సంప్రదించుకునేందుకు కుప్పల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఈ వేదిక నుంచి ప్రత్యేకించి సతీష్ లాంటి జనసేన నాయకుడికి ప్రత్యేకించిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. సతీష్ కూడా కోరుకుంటా ఉన్నాను అంటే శ్రీశైలం గౌడ్ గారికి అండగా నిలబడదాం.
ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపుది మన గెలుపు, అది మన ఉమ్మడి అభ్యర్థి గెలుపు. దయచేసి జనసేన జెండాలు ప్రబలాడుతున్నాయి, భారతీయ జనతా పార్టీ జెండాలు ప్రబలాడుతున్నాయి. ఇది మనం కలిసి చేద్దాం పోరాటం, కలిసి ముందుకు తీసుకెళ్దాం. ఎవరు అడ్డొస్తారో చూద్దాం, ఎవరు ఎదురొస్తారో చూద్దాం, ఎవరు మనకి ఎదురొచ్చిన ఇక్కడ నిలబడి పోరాటం చేద్దాం, అభివృద్ధిని సాధించుకుందాం అని అందరికీ తెలియజేసుకుంటూ ఈ వచ్చే ఎన్నికల్లో, ఈ 30 తారీఖు జరిగే ఎన్నికల్లో మనస్ఫూర్తిగా శ్రీశైలం గౌడ్ గారికి, కమలం పువ్వు గుర్తుకి జనసేన బలపరిచిన అభ్యర్థిగా మనస్ఫూర్తిగా శ్రీశైలం గౌడ్ గారికి ఓటు వేసి మీ మద్దతు కలుసుకున్న మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సీరియల్ నెంబర్ మీరు మిషన్ మీద సీరియల్ నెంబర్ 1 కింద అభ్యర్థి కమలం పువ్వు గుర్తుకి శ్రీశైలం గౌడ్ గారి పేరుకి మనం ఓటు వేసుకునే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఆంధ్రాలో ఏం జరుగుతాయని తెలుసు మీకు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోటే, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితోటే ఆంధ్రాలో రౌడీలని రౌడీ రాజ్యాన్ని ఎదుర్కొని రోజు ముందుకు పోతా ఉన్నాం. నిన్న ఆంధ్రకి వెళ్తానంటే కూడా నా ఫ్లైట్ ఆపేశారు, తెలంగాణ బార్డర్లు ఆపేశారు. వీళ్ళందరినీ ఆంధ్రాలో రౌడీ రాజ్యాన్ని ఎదుర్కొంటున్నాను అంటే మన తెలంగాణ పోరాట స్ఫూర్తి, యువత పోరాట స్ఫూర్తి. అది అందరూ మీరు దృష్టి పెట్టుకొని, మీరు గుర్తు పెట్టుకొని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణకి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉంది, మంచి బలమైన ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. దానికి మద్దతుగా మన శ్రీశైలం గౌడ్ గారు సోదరుడు, మిత్రుడు, సన్నిహితుడు, ఈయన మనస్ఫూర్తిగా భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ శ్రీశైలం గౌడ్ గారిని మనస్ఫూర్తిగా మీ ఆశీస్సులు ఇవ్వాలి, మీరు ఓటు కావాలి. మన బలంగా నిలబడే నాయకుడు, ఆయనకు మద్దతుగా నేనున్నాను. మీకేం మాత్రం సమస్యలు ఉంటే జనసేన నాయకులు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు, నేను పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను మీకోసం. మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంత భారీగా తరలి, ఇంత భారీగా ప్రేమాభిమానంతో భారీ పడి ఉన్న జనసైతం అన్నదమ్ములకి, వాహన పరిధులకి, మాతృలకు, యువతకు, ప్రతి ఒక్కరికి వారి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవు తీసుకున్నారు. జై తెలంగాణ. ఒక్కసారి భారత్ మాతకి, భారత మాతకి జై చెప్పుకున్నాం.